ఏమన్నా అర్థం ఉందా? డిపాజిట్లు పంచాయతీలో కోల్పోయి ఎవడైనా బుద్ధుని మాట్లాడతాడా? అందుకే చెప్పింది మా సీఎం గారు చెప్తుంటాడు, అమాంతంగా పెరిగాడయ్యా, దాంట్లో అంత కురలేదయ్యా, అమాంతంగా పెరుగుంటాడు అచ్చున్నాయుడు, అటు ఇటు దాంట్లో చిటికెడు ఇంత ఎంత బుర్రన్నా ఉంటే అర్థం. అంతెందుకబ్బా రేపు ఎన్నికల రెఫరెండంగా పెట్టుకుందాం, అసెంబ్లీ పోదాం, రద్దు చేద్దాం, ఎన్ని ఎందుకు దా ఛాలెంజ్ చేశాడు కదా పెద్దరి రామచంద్రారాయణ, రేపు తిరుపతి ఎన్నికలు పెట్టుకుందాం, మేము 21 ఎంపీలు మేము రాజీనామాకు సిద్ధం, ఓడిపోతే 3 సిద్ధమా, వాటికి ఎన్నికలు పోదాం రమ్మనండి అచ్చెన్నాయుడికి, వీళ్ళకి సిద్ధంలే ఎన్సీఎఫ్ మీరు రాజీనామా మాకింతగా రాజీనామా 151 సీట్లు గెలిచి 51 సీట్లు గెలిచినాం మేము, 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇస్తే మేము రాజీనామా చేయి, మేము రాజీనామా చేయి. సరే నీకు అంత దోలు ఉంది కదా, నీకంత దోలుండి నిజంగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు మీకు నమ్మకం ఉంటే 23లో 4 5 లేనట్టున్నారు, టప్పా కట్టేసినట్టున్నారు, 17 18 ఉన్నారు, ఆ 18 మంది 3 ఎంపీలు చేశారండి, మీరు 5 గెలవండి ఫస్ట్ చూద్దాం, దూరం మీకు కదా మాకు కాదు, ప్రజలు మీ మీద నమ్మకం ఉందని మీరు చెప్తున్నారా, పోటీ చేశారండి, ఆ 17 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు రండి రాజీనామా చేశారండి, పోదాం ఎన్నికలకి, మీరు ఎన్ని కలిసారు మేము కలుస్తారని చూద్దాం, సింగిల్ డిసిషన్ ఇచ్చేస్తాం. సీటే లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు సవాల్ విషయం లోకేష్, అసలు నామినేటెడ్ పదవిలో వచ్చిన వ్యక్తి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అంటారు, ఎందుకు అతనికి అంత సీను, మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి కాదు, ఏం కాదు, దారుణుడు చూసి ప్రమాణం చేస్తే దాని ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? సరే ఎందుకు రేపు 17 తర్వాత చూద్దాం కదా, ఎందుకు ఇప్పుడు మ్యాండేట్ ఇస్ క్లియర్, 17 ఎన్నికలు 17 ఎన్నికల తర్వాత ఎవరిది బాగుంది ఎక్కడ బాగుంది అంత క్లియర్ అయిపోతుంది, దానికి ఇంకెందుకు మేము ఓపెన్ గానే చెప్తున్నాం, మేము ఓడిపోతే మా 21 ఎంపీలు రాజీనామా చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభలో చేశారు, లేకపోతే ముగ్గురు చేస్తారా స్వీకరణ, ఆ వెంకన్న స్వామికి ఏదో మేమేదో చేస్తున్నామని చెప్పి తిరుపతి నిందలేశారు, ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు ఎవరికున్నా తేలిపోతే, ఆ భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అదే తిరుపతి ఆయన కొలువున్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయన కొలువున్న పార్లమెంట్ లో ఆయన ఆశీస్సులు ఎవరికున్నాయనేది తేలిపోతుంది కదా, సవాలా? గొర్రెలెవరు దున్నలెవరు రేపు 17 తర్వాత పోలింగ్ తర్వాత తెలుస్తుంది, సింహాలెవరు, సింహమే కదా చెప్తుంది పార్లమెంట్కి పంపమని, వాళ్ళే చెప్తున్నారు కదా సింహాన్ని పంపించండి అని, సింహాన్నే పంపించబోతున్నారు ఈ ప్రజలు, గొర్రెల్ని దున్నల్ని కాదు అని రేపు ఎన్నికల్లో తేలబోతుంది, ఆయన చెప్పిన మాట నేను చెప్పింది కాదు, లోకేష్ అని చెప్పాడు మీరు సింహాన్ని పంపించండి అన్నాడు, ఈ రాష్ట్ర ప్రజలే తేలస్తారు, ఈ పార్లమెంట్ ప్రజలే తేలస్తారు, ఎవరు సింహము ఎవరు గొర్రెలు మాట్లాడుతున్న దున్నెవరు ఈ రాష్ట్ర ప్రజలు తెలుస్తారు, కానీ ఈ తిరుపతి పార్లమెంట్ చెప్పట్లేదు, మళ్ళీ దానికి కూడా తీసి బూతులు మాట్లాడాడు బూతులు మాట్లాడాడు అంటారు, వాళ్ళు మాట్లాడిన భాష చెప్పానయ్యా నేను, సింహం ఎవరు ఈ ప్రజలు, వైసీపీ గెలిస్తే సింహం లేదంటే అవతల గొర్రె దున్నో ఏదో వాళ్ళు తెలుసుకోరు నాకు సంబంధం, అమావాస్య తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టకుండా ముద్దాడతారా, ఏ వాళ్ళకి ఏమన్నా అతీతుల విగ్రహాలు దొంగతనం చేసేదేనో ఎరగొట్టేదేనో ఏదో పనులు చేస్తే వాళ్ళకి కిరీటాలు పెడతారా, తప్పుడు పనులు చేస్తే ఎవరి మీద కేసులు పెడతారు, మార్ఫింగ్లు చేసి వీడియో చూపించేది తప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడో మాట్లాడింది ఎప్పుడో వాళ్ళు కలిపి పెట్టి మార్ఫింగ్ చేసి అబద్ధ ప్రచార ప్రజల్ని ఇచ్చేసే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ముద్దడతారా, తప్పుడు పని చేస్తే ఎవరి మీద కేసు పెడతారు, ఎవరు మేమేమంటుకున్నాం, ఎవరు అంటుకున్నారా, నీ తిరుపతి నుంచి చిత్తూరు దాకా కాబట్టి దొల్లు యోగు మోకాలతో మేమేమైనా కాదు రామా, రోడ్లు ఖాళీగా ఉన్నాయి మేమెందుకు అంటుకుంటాం,